भारतीय जनता पार्टी ఏదైతే ఈ రోజు గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంబంధించిన తీర్పు ఏదైతుందో దీన్ని స్వాగతించేటువంటి అంశం స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగాలి స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే పాలకవర్గాలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం సంబంధించి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా మా మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో ప్రశాంతమైన ఎన్నికలు జరగాలని ప్రజాస్వామ్యమైన ఎన్నికలు జరగాలని బీజేపీ భావిస్తుంది అదే సందర్భంలో ఎన్నికల కమిషన్కు గతంలో జరిగినటువంటి కొన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు జరిగిన ఏకగ్రీవాలు ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లో గతంలో జరిగినటువంటి దౌర్జన్యాల మీద ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది పాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ ఎన్నికలు కూడా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి నిరంతరమైనటువంటి ప్రక్రియ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగాలి ఈరోజు దాని తర్వాతనే అనేక రకాలైనటువంటి అభివృద్ధి స్థానిక సంస్థల ద్వారా ముందుకెళ్తుందని చెప్పి బీజేపీ భావిస్తుంది జనసేన బీజేపీ సంయుక్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి